కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యులు, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగంపేట రాజపూడి రాజీవ్ భవన్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జగ్గంపేట నియోజకవర్గంలోనే పూర్తి చేయడం హర్షణీయమని వైద్యులను అభినందించారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం నాడు రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ కత్తుల నాగబాబుకి పరిణయ ఫంక్షన్ హాల్లో ఘన సన్మానం చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, రాష్ట్ర వైస్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగేశ్వరరావు, నాగబాబు, ఏపీ సీట్స్ డైరెక్టర్ ఇల్ల అప్పారావు, వైసీపీ నాయకులు వమ్మి రఘురాం, భూపాలపట్నం ప్రసాద్, కందుల చిట్టిబాబు, అత్తులూరి సాయిబాబు, అత్తులూరి శ్రీను, పీహెచ్సీ, సిహెచ్సీ వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సొంత కుటుంబ సభ్యులు చనిపోతేనే పరామర్శ కలిగిన పరిస్థితుల్లో వారికి వైద్య సేవలు అందించి వ్యాక్సినేషన్ అవి కూడా వేసి అన్ని రకాలుగాను కూడా ప్రజలందరినీ కూడా ప్రాణాలు కాపాడినటువంటి సిబ్బంది ఏమైనా ఉందంటే వైద్య బస్సుల ద్వారా ఒక సంస్థ సంబంధించినటువంటి బస్సుల ద్వారా ఆ ట్రాన్స్పోర్టేషన్ అది తీసుకుని వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మనమే మన నియోజకవర్గంలో ప్రారంభించాము అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అది వైద్య సిబ్బంది కోఆపరేట్ చేయకపోతే ఎంత పొలిటికల్గా మేము ఇటువంటి చేసినా వర్కౌట్ చేసినా పని అవ్వదు. అది మీ వైద్య సిబ్బంది యొక్క గొప్పతనం. అన్ని రకాలుగాను కూడా ఎవరైతే మీరు ఈ పాండమిక్ స్టేజ్లో కష్టకాలంలో ప్రజల ప్రాణాలని కాపాడారో ఇప్పటికే లేట్ అయింది, ఇలా మీటింగ్ అయి పెట్టడం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్పడం వల్ల లేట్ అయింది. కానీ లేట్ అయినా కానీ లేటెస్ట్గానే మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించడానికి శ్రీకారం చుట్టాం. అది కూడా మా అత్తూరి నాగబాబు గారు రైస్ మిల్లో అంటే ఏదైనా ఒక కార్యక్రమానికి అన్ని రకాలుగాను కూడా ఒక ఇన్నోవేషన్గా ఆ చేసిన దానికి గుర్తింపు ఉండాలంటే అది చేసేటువంటి వ్యక్తుల ద్వారా కూడా అది ఒక గొప్పతనాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఇక్కడ పెడదామని చెప్పేసి ఇవి సడన్గా నిన్ననే నిర్ణయం తీసుకుని ఎప్పటి నుంచో అనుకున్నా కానీ లేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకో తెలియదు, ఒకటి దానికి కలిసి రాకు లేకపోతే మళ్ళీ భయపడు, ఇంకో రకంగాను ఏమైనా సరే వాళ్ళని సన్మానించాలి ఖచ్చితంగా అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈసారి కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఏదో సన్మానిస్తే ఏదో గొప్ప చేస్తుందనో మరొకటనో కాదు, మీరు చేసినటువంటి కృషి